నమస్తే అండి. మీ పేరన్నా? నా పేరు శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్ ఎక్కడ ఉంటారండి? మేము హైదరాబాద్ లో ఉంటాము. సారి సార్ 2001 నుండి నాకు సారు అంటే అభిమానం. అందుకని సార్ నువ్వు కలదామని ఇక్కడ దసరాకు వచ్చాం కదా, ఒకసారి కలదామని వచ్చాను. ఎట్లా ఉందంటారు మరి ఇక్కడ గెలుస్తుందా? అందరినీ మా రిలేషన్ లో అందరిని అడిగినా కూడా ఈటన్ లైందర్ 100% గెలుతాడని చెప్తారు. సో గెలవాలి సార్ కూడా. సార్ మంచిగా సార్ మంచి పనులు చేస్తారు కాబట్టి 100% గెలుస్తాడు. 100% మనకి ఏమైనా తెలుసా అన్న? సార్ చేసిండు రోడ్లు వేసిండు అవన్నీ అభివృద్ధి పనులు అయితే చాలా చేసిండ సార్ చేసిండు. సారు చాలా సీనియర్ కాబట్టి 2001-2003 నుండి 15 సంవత్సరాల పదవిలో ఉన్నాడు కాబట్టి చాలా అభివృద్ధి పనులు బాగానే చేశారంట. అంటే మా రిలేషన్ వల్ల అందరు చెప్తారు, చూస్తుంటే కూడా కనబడుతుంది, దానికి ఏం డౌట్ లేదు. సారి మంచితనమే ఇది గెలిపిస్తుంది అంతే. ఇప్పుడు కూడా ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఎందుకంటే అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి అన్ని చేసింది కదా, ఇప్పుడు కాకుండా మిగతా మంత్రులపై కూడా అన్ని అభియోగాలు ఉన్నాయి. వివిధ కుంభకోణాలు అభియోగాలు ఎప్పుడు ఎందుకు చేసిందో అంతే కదా. ఇంకా అభివృద్ధి అన్నది అంతే, ఎట్లయినా తీరాదో గెలుస్తారు, ఎట్లయినా చేసేది మాత్రం ఓడిపోక తప్పదు. ఓకే, ఈ ఎలక్షన్లో అయినా కేసీఆర్ చూసేస్తాను అనుకుంటాను. అదేవిధంగా ఎందుకు రాజీనామా చేసినట్టు ఇంకా తీసేసింది కదా కేసీఆర్, క్యాబినెట్ తీసేసింది కుంభకోణాలు చెప్పేసి పెట్టింది కదా. అట్లా ఒక్కడే వేయలేదు కదా అవినీతి. ఇంకా మీరు చాలా మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళపైన ఎందుకు మంచిగా తీసుకోలేదు? ఆయన ఎమ్మెల్యే మంత్రి పదవి నుంచి ఎదురు చెప్తున్నారు, అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అవును, అంటే భూ కుంభకోణం తీసేసింది కదా, ఒక అభ్యూహం పెట్టింది కదా, అందుకని రాజ్యం వేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాజ్యం వేసి మళ్ళా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే.